హలో డియర్ స్టూడెంట్స్, రైల్వేలో ఇదివరకు మనం ఫిజిక్స్ టాపిక్స్ ఏంటో చెప్పుకున్నాం. అలాగే రైల్వేలో భాగంగా కెమిస్ట్రీ కూడా ఒక పార్ట్ కాబట్టి అసలు కెమిస్ట్రీలో ఏ టాపిక్స్ ఉంటాయి, ఏ టాపిక్స్ చదివితే మంచిది, హై వెయిటేజ్ టాపిక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏంటండి హై వెయిటేజ్ టాపిక్స్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా కెమిస్ట్రీకి వచ్చేసరికి హై వెయిటేజ్ టాపిక్స్ ఏంటంటే, మొదటిది సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. ఏంటండి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, తెలుగులో రసాయన శాస్త్రం ప్రాథమిక భావాలు అంటాం. ఏంటండి రసాయన శాస్త్రం ప్రాథమిక భావాలు అంటాం. అయితే ఇందులో సబ్ టాపిక్స్ ఏం చదవాలంటే ఎక్కడి నుంచి బిట్స్ వచ్చే అవకాశం ఉందంటే, ముందుగా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఏంటండి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. అలాగే లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్. ఏంటండి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అలాగే లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ వంటి ఇలాంటి లాస్ మీద ఎక్కువగా దృష్టి పెట్టి ఒక సైంటిస్టులు ఏం చెప్పారు, ఇందులో డాల్టన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పారు, ఎలా చెప్పారు, వాటి మీద బిట్స్ అడగడం బాగా జరుగుతుంది. అసలు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంటంటే, మాస్ అనేది నెదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్టెడ్, అంటే తనకు తానుగా మాస్ అనేది సృష్టించడం జరగదు, అలాగని కోల్పోవడం కూడా జరగదు. ఇతలవైపు ఎంత అయితే రియాక్టెంట్స్లో ఎంత అయితే ఉందో, ఏదైనా ఒక రియాక్టెంట్స్లో ఎంత అయితే ఉందో, అవతల పక్క ప్రొడక్ట్స్లో కూడా అంతే ఆ ఎలిమెంట్ యొక్క ఆటం యొక్క మాస్ అనేది, పరమాణం యొక్క మాస్ అనేది, ద్రవ్యరాశి అనేది అలాగే ఉంటుందని చెప్పడం జరిగింది. అదే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే. అలా ఇటువంటి లాస్ మీద ఎక్కువగా బిట్స్ అవడం జరుగుతుంది ఈ టాపిక్ నుంచి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అటామిక్ స్ట్రక్చర్ ఏంటండి, పరమాణు నిర్మాణం, తెలుగులో పరమాణు నిర్మాణం అంటారు. అటామిక్ స్ట్రక్చర్ వీటి నుంచి ఎక్కువగా ఎక్కడి నుంచి బిట్స్ అడగడం జరుగుతుందంటే, ప్రథమంగా క్వాంటం నెంబర్స్ నుంచి అడగడం జరుగుతుంది. ఏంటండి క్వాంటం నెంబర్స్, ఓకేనండి క్వాంటం నెంబర్స్. ఈ క్వాంటం నెంబర్స్ అనేవి మొత్తం 3, దానికి అదనముగా 1, మొత్తం 4 క్వాంటం నెంబర్స్ ఉంటాయి. ఏంటంటే అవి ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, అలాగే అజిమితల్ క్వాంటం నెంబర్ లేదా యాంగులర్ మొమెంటం, ఇంకోటి మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, మరి ఇంకోటి ఏంటంటే స్పిన్ క్వాంటం నెంబర్. ఏంటండి ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, అలాగే అజిమితల్ క్వాంటం నెంబర్. ఏంటండి అజిమితల్. అలాగే మూడోది వచ్చేసి మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, అలాగే నాలుగోది వచ్చేసి స్పిన్ క్వాంటం నెంబర్. ఏంటండి స్పిన్ క్వాంటం నెంబర్. అయితే ఈ 4 అనేవి ఆటమ్స్కి సంబంధించి, ఆటమ్స్లో ఒక ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి, ఆ ఆటమ్స్లో ఉన్న ఎలక్ట్రాన్ని స్పిన్ ఎలక్ట్రాన్ ఏం చెప్తుంది అంటే, స్పిన్ క్వాంటం నెంబర్ ఏం చెప్తుంది అంటే, ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్ అనేవి వాటి యొక్క స్పిన్ ఎలా జరుగుతాయి, ఎలక్ట్రాన్ అనేది స్పిన్ జరుగుతుంది అనమాట, ఆ స్పిన్ అనేది ఎలా జరుగుతుందని చెప్తుంది. అలాగే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అనేది ఆటం యొక్క షేపు మరియు సైజ్ అనేది చెప్తుంది. ఇదివరకు అజిమితల్ క్వాంటం నెంబర్లు ఏం తెలుసుకోవచ్చు అంటే, ఆటం యొక్క యాంగులర్ మూమెంటం ఎంతో తెలుసుకోవచ్చు. అలాగే ఇవి తెలిస్తే ఆటం యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏం చెప్తుంది అంటే, ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్ యొక్క డైరెక్షన్ చెప్తుందండి. అలాగా ఈ క్వాంటం నెంబర్ తాలూకా ఫార్ములాస్ కూడా ఉంటాయి. దీన్ని n అంటాం, అలాగే దీన్ని 2n+1 అంటాం. ఇలాగా వీటికంటూ ఫార్ములాస్ ఉంటాయి. ఇవి చెప్పే ఇన్ఫర్మేషన్ గురించి ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఏంటండి ఇవి చెప్పే ఇన్ఫర్మేషన్ గురించి ఎక్కువగా అడగడం జరుగుతుంది క్వాంటం నెంబర్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఏంటండి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, అటమిక్ స్ట్రక్చర్ నుంచి డైరెక్ట్గా ఈ పీరియాడిక్ టేబుల్ వరకు వస్తే మీకు ఇంకా ఎక్కువగా అవగాహన రావడం జరుగుతుందండి. ఈ యాసిడ్స్ అండ్ యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ అనేవి వీటి తర్వాత చదువుకుంటే, అలాగే పీరియాడిక్ టేబుల్ నుంచి డైరెక్ట్గా కెమికల్ బాండింగ్కి రావాలండి. ఇంటర్లింక్ చేసుకుంటూ చదవాలి. ముందుగా ఏం చదవాలంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ చదివిన తర్వాత వెంటనే పరమాణు నిర్మాణం, ఏంటండి అటమిక్ స్ట్రక్చర్ చదివి, అందులో క్వాంటం నెంబర్స్, అలాగే అటామిక్ స్ట్రక్చర్ అంటే పేర్లోనే ఉందండి పరమాణు నిర్మాణం, పరమాణు ఎలా ఉంటుంది, ఏ సైజులో ఉంటుంది, ఏ షేప్లో ఉంటుంది, అసలు అందులో ఎలక్ట్రాన్లు ఎలా ఉంటాయి, అందులో ఆర్బిట్ ఎలా ఉంటాయి, ఆర్బిట్కి ఆర్బిటల్కి డిఫరెన్స్ ఏంటనేది మొత్తం ఈ అటామిక్ స్ట్రక్చర్లో ఉంటుంది. దాని తర్వాత పీరియాడిక్ టేబుల్లో ఆటమ్స్ అవి ఎలిమెంట్స్ అనేవి ఎలా అమర్చడం జరిగింది, అయితే దీని వెనకతున్న సైంటిస్టులు ఎవరు ఏంటనేది ఇందులో తెలుస్తుంది. అయితే పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో సైంటిస్టులు పీరియాడిక్ టేబుల్ని అది ఎలిమెంట్ని పీరియడ్ టేబుల్లో ఎలా అమర్చారు, ఆ లాస్ వాళ్ళు చెప్పిన లాస్ ఏంటంటే, ముందుగా డాబర్నేర్ అనే వ్యక్తి, తర్వాత న్యూలాండ్స్ అనే వ్యక్తి, ఈ సైంటిస్టులు అందరూ డాబర్నేర్ మరియు న్యూలాండ్స్ వీటి యొక్క ఎలిమెంట్స్ని అమర్చడంలో చెప్పిన లాస్ ఏంటండి, ఎలిమెంట్స్ని పీరియడ్ టేబుల్లో అమర్చడంలో చెప్పే లాస్ మీద ఎక్కువగా
క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలాగే పీరియడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క అటమిక్ వెయిట్ లేదా అటమిక్ నెంబర్ వీటి గురించి ఎక్కువగా అడగడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్ట్గా ఈ పీరియడిక్ టేబుల్ తర్వాత డైరెక్ట్గా కెమికల్ బాండింగ్ అనే లెసన్కి వస్తే వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటండి, ఆటంలో ఉండే అదే ఎలిమెంట్లో ఉండే ఆటం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లు ఎలా ఉంటాయి, వాటిని ఎలా మనం చేయాలి, వాటి మధ్య బాండ్, కెమికల్ బాండింగ్, రసాయన బంధం, రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఏదైనా రసాయనాల మధ్య బంధాన్ని కెమికల్ బాండ్ అంటారు. ఆ బంధం అనేది ఎలా ఉంటుంది, ఆ బంధం ఎలా జరుగుతుంది, ఓకేనండి, అందులో ఉండే ఆర్గాన్ ఏంటంది, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఎలా ఉంటుంది, ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయి, అవి చేసే పని ఏంటి, వాటి యొక్క వ్యాలెన్సీ ఏంటి, మొత్తం అనేది చెప్పేది ఏంటండి కెమికల్ బాండింగ్. వీటిలో ముఖ్యంగా ఏం చదవాలంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. వీటితో పాటు ఎలిమెంట్ యొక్క వ్యాలెన్సీ ఏంటండి, వ్యాలెన్సీతో పాటు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఈ కెమికల్ బాండింగ్ నుంచి మనం నేర్చుకోవాలి. అర్థమైంది కదండి, ముందుగా బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి దాని వెంటనే అటమిక్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ చేసి దాని తర్వాత ఈ యాసిడ్స్ బేస్ అనేది కాకుండా డైరెక్ట్గా పీరియోడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటండి, పీరియోడిక్ టేబుల్ ఎలా అమర్చారు, వాటి యొక్క సైంటిస్టుల గురించి, మూలకాల వర్గీకరణం, తెలుగులో ఏమంటారండి మూలకాల వర్గీకరణం అంటారు, వాటి గురించి నేర్చుకున్న తర్వాత డైరెక్ట్గా రసాయన బంధంకి వస్తే మీకు టాపిక్ టు టాపిక్ బాగా అర్థమవడం జరుగుతుంది, టాపిక్ టు టాపిక్ ఇంటర్లింక్ మీకు బాగా అర్థమవడం జరుగుతుంది. వాటి తర్వాత మళ్ళీ ముందుకు మొదటికి వెళ్తే ఇక్కడ యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్ ఏంటండి, యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్ అయితే ఇక్కడ ఈ మూడింటి గురించి ఎక్కువ అడగడం జరుగుతుంది. యాసిడ్స్ అనేవి ఎన్ని రకాలు, అందులో వాటి యొక్క లక్షణాలు ఏంటి, అలాగే సాల్ట్స్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, బేసిస్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి, అయితే ఇందులో రకాలు అంపోటరిక్ యాసిడ్ అని, బ్రాన్స్టెడ్ బేస్ అని, ఇలా చాలా ఉంటాయండి. యాసిడ్స్ గురించి, బేసిస్ గురించి, సాల్ట్స్ గురించి మాత్రమే ఎక్కువగా అడగడం జరుగుతుంది. వాటి యొక్క లక్షణాలు కానీ, వాటి యొక్క టైప్స్ కానీ రకరకాలుగా అడగడం జరుగుతుంది. యాసిడ్స్ అంటే మనకి తెలుసు ఆమ్లాలు, అలాగే బేసిస్ అంటే క్షారాలు, అలాగే సాల్ట్స్ అంటే లవణాలు, ఇలాంటి వీటి మీద వీటి యొక్క రకాలు అలాగే వీటి యొక్క లక్షణాలు గురించి ఎక్కువగా అడగడం జరుగుతుంది. అయితే వీటితో పాటు నెక్స్ట్ ఇంకేంటంటే వీటి యొక్క పిహెచ్ వాల్యూస్ ఏంటండి, పిహెచ్ వాల్యూస్ అడగడం జరుగుతుంది. అలాగే యాసిడ్కి ఎంత, బేస్కి ఎంత, అలాగే యాసిడ్ రెయిన్కి ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడగడం జరుగుతుంది. అలాగే తెలుసు కదండి, అర్థమైంది కదండి యాసిడ్స్, బేసిడ్స్ అండ్ సాల్ట్స్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో. అలాగే నెక్స్ట్ వచ్చేసి మెటల్స్, అలాగే నాన్ మెటల్స్ ఏంటండి, మెటల్స్, నాన్ మెటల్స్. మీరు పీరియడిక్ టేబుల్ సరిగ్గా అర్థం చేసుకున్న తర్వాత అందులో గ్రూప్స్ డివైడ్ చేయడం జరుగుతుందండి, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని, పి బ్లాక్ ఎలిమెంట్స్ అని, డి బ్లాక్ ఎలిమెంట్స్ అని, అలాగే ఎఫ్ బ్లాక్స్ ఎలిమెంట్స్ అని. అలాగే ఈ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అంటే ఏ బ్లాక్ నుంచి అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ మరియు పి బ్లాక్ ఎలిమెంట్స్ మీద ఎక్కువగా అడగడం జరుగుతుంది. మెటల్స్ అనేవన్నీ డి బ్లాక్ ఎలిమెంట్స్లో అమర్చడం జరిగింది. అలాగే ఇందులో మెటల్స్ అంటే మనకు తెలుసు ఏంటంటే ఐరన్, మెగ్నీషియం, అల్యూమినియం, ఇలాగ కాపర్ అనేవి, వీటి నుంచి వీటి మీద వాటి యొక్క అటమిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద కాకుండా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద దాంతోపాటు, అలాగే వాటికి ఉండే లక్షణాలు, అవి దేంతో రియాక్ట్ అవ్వగలవు, ఆక్సిడేషన్ జరుగుతుందా లేదా ఇంకేదైనా హెచ్తో రియాక్ట్ అవుతుందా, ఓతో రియాక్ట్ అవుతుందా, ఇలా వీటి మీద మెటల్స్ మీద మరియు నాన్ మెటల్స్ అంటే మీరు పీరియడిక్ టేబుల్లో ఉన్న పి బ్లాక్ ఎలిమెంట్స్ మరియు డి బ్లాక్ ఎలిమెంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరగాలండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్యాసియస్ లాస్ ఏంటంటే, గ్యాసియస్ లాస్లో ఏంటంటే మనకి తెలుసు ఆ లాస్ చెప్పిన వారు ఎవరంటే, ఇందులో లాస్ చెప్పిన వారు ఎవరంటే మనకి తెలుసు గ్యాసియస్ లాకి వచ్చేసరికి డాల్టన్స్ లా, అవగాడ్రోస్ లా, అలాగే బాయిల్స్ లా ఏంటండి, డాల్టన్స్ లా, డాల్టన్ నియమం అంటాం తెలుగులో, అలాగే అవగాడ్రోస్ లా ఏంటండి, అవగాడ్రోస్ లా, అలాగే బాయిల్స్లా ఏంటండి, బాయిల్స్లా, అలాగే చార్లెస్లా ఏంటండి, చార్లెస్లా. వీటి మీద చెప్పిన లాస్ మీద కొన్ని ఈక్వేషన్స్ వస్తాయి, ఆ ఈక్వేషన్స్ మీద బిట్స్ అడగడం జరుగుతుంది ఏంటండి, డాల్టన్స్లా, అలాగే అవగాడ్రోస్లా, అలాగే బాయిల్స్లా, చార్లెస్లా, వీటి యొక్క ఈక్వేషన్స్, ఆ ఈక్వేషన్స్ మీద బిట్స్ అడగడం జరుగుతుందండి మరి గ్యాసియస్ లాస్ నుంచి. అలాగే ఏదైనా ఒక కాంపౌండ్ ఇచ్చి దాని తాలూకు ఆక్సిడేషన్ స్టేట్ని కనుక్కోమండం కానీ, ఆక్సిడేషన్ రిడక్షన్ నుంచి ఏదైనా ఒక కాంపౌండ్ని ఇచ్చి అందులో ఉన్న ఆక్సిడేషన్ స్టేట్ని కనుక్కోమండం కానీ, లేదా అందులో ఆక్సిడేషన్ని రిడక్షన్ని కనుక్కోమండం కానీ,
ఇలా ఇవ్వడం, క్వశ్చన్స్ అనేవి ఇలా ఇవ్వడం జరుగుతుందండి. ఏదైనా కాంపౌండ్ ఇచ్చి అందులో ఆక్సిడేషన్ స్టేట్ని కానీ, అలాగే అందులో ఆక్సిడేషన్ ఎలా జరిగింది, ఏ ఈక్వేషన్ ఏ కాంపౌండ్ నుంచి ఏ కాంపౌండ్కి ఆక్సిడేషన్ జరిగింది, అలాగే ఏ కాంపౌండ్ నుంచి ఏ కాంపౌండ్కి రియాక్టెంట్స్కి మరియు ప్రొడక్ట్స్కి, ఏంటండి రియాక్టెంట్స్కి ప్రొడక్ట్స్కి మధ్యలో, రియాక్టెంట్స్లో ఉన్న ఏ కాంపౌండ్కి మరియు ప్రొడక్ట్స్లో ఉన్న ఏ కాంపౌండ్కి మధ్య ఆక్సిడేషన్ జరిగింది, అలాగే రియాక్టెంట్స్లో ఉన్న ఏ కాంపౌండ్కి మధ్య మరియు ప్రొడక్ట్స్లో ఉన్న ఏ కాంపౌండ్కి మధ్య రియాక్షన్ అదేంటండి రిడక్షన్ జరిగింది అని ఇలాంటి బిట్స్ అనేవి అడగడం జరుగుతుందండి ఆక్సిడేషన్ మరియు రిడక్షన్ నుంచి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఏంటండి ఆర్గానిక్ కెమిస్ట్రీ? ఆర్గానిక్ కెమిస్ట్రీ తెలుసు మనకు, ఒక్క కార్బన్ అనే ఎలిమెంట్ నుంచే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది పుట్టింది. అయితే ఇందులో నుంచి ఎలా అడుగుతారంటే ఐయుపాక్ నామన్క్లేచర్ నుంచి ఎక్కువగా అడుగుతారండి. ఏంటండి ఐయుపాక్ నామన్క్లేచర్? ఐయుపాక్ నామన్క్లేచర్ ఎలా అడుగుతారంటే, మనకు ఒక నామన్క్లేచర్ యొక్క స్ట్రక్చర్ ఇస్తారు. స్ట్రక్చర్ ఇచ్చి ఆ కాంపౌండ్ నేమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటారు. ఏంటండి ఆ స్ట్రక్చర్ ఇస్తారు, కాంపౌండ్ నేమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటారు. లేదా ఇలా కార్బన్ ఆటమ్స్ ఇస్తారు, CH3 బాండ్ CH2 లేదా CH2 బాండ్ CH3, ఇలా కాంపౌండ్ నేమ్స్ ఇస్తారు. కాంపౌండ్స్ నేమ్ ఇచ్చి దీని యొక్క స్ట్రక్చర్ లేదా కాంపౌండ్స్ ఇలా సింబల్స్ ఇచ్చి దాని నేమ్ ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి ఇలా అడుగుతుంటారు బిట్స్ అండి. ఏంటండి ఐయుపాక్ నామన్క్లేచర్ ఏమంటామండి, ఐయుపాక్, ఐయుపిఎస్సి, ఐయుపిఎస్ నామన్క్లేచర్ నుంచి, ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఐయుపిఎస్ నామన్క్లేచర్ ద్వారా చాలా ఎక్కువ బిట్స్ అడగడం జరుగుతుంది. అలాగే ఇవ్వండి ఈరోజు ఇలా టాప్ సిక్స్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకా మీకు స్కోర్ కావాలనుకుంటే ఈ మూడు టాపిక్స్ ఏంటండి, ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఎలక్ట్రోకెమికల్ లేదా ఎలక్ట్రాలిసిస్ ఈ టాపిక్ మీద, అలాగే దాని తర్వాత మెటల్లర్జీ మీద, ఏంటండి మెటల్లర్జీ లోహ సంగ్రహణ శాస్త్రం అంటాం, అలాగే పాలిమర్స్, తెలుగులో కూడా పాలిమర్లు అనే అంటాం, ఈ పాలిమర్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి ఉంటుంది మరి మీకు ఎక్కువగా స్కోర్ కావాలంటే. అలాగే మన పిఆర్ అకాడమీ యాప్ ప్లేస్టోర్లో, గూగుల్ ప్లేస్టోర్లో దొరుకుతుంది. ఎటువంటి క్లాసులు కావాలన్నా, బయాలజీ కావాలన్నా ఫిజిక్స్ కావాలన్నా పిఆర్ అకాడమీ యాప్లో మనకు దొరుకుతుంది. అలాగే జనరల్ సైన్స్కి వచ్చేసరికి మనకు 500 రూపాయలకు మాత్రమే దొరుకుతుంది. అలాగే రైల్వేలో ఏ ప్యాక్ కావాలన్నా మనకు 1000 రూపాయలకి దొరకడం జరుగుతుంది మన పిఆర్ అకాడమీ యాప్లో. అలాగే కాకుండా మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.